हेलो एव्रीवन वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो भिन्न वातावरण पलु जिल्लालो भारीगा पेरिगिनटुवंटि उष्णोग्रतलु मरिकोन्नि जिल्लालो इप्पुडे मोदलैनटुवंटि वर्षालु विवरालोकि वेल्लामे। ई जिल्लालो वर्षालु पड़तायि, तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटि तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल्नि गनुक सब्स्क्रैब् चेसिनट्लयिते वेंटने सब्स्क्रैब् चेसि पक्कनే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాలలోకి గనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం బలహీనపడింది। వాయుగుండంగా మారినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి అనుకున్న స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు। ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర కోస్తా, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి। మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి। ఇక రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। ప్రకాశం దక్షిణ ప్రాంతాలు నెల్లూరు, అదేవిధంగా రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో రేపు తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది। పరిసర ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు మాత్రం నమోదవనున్నాయి। ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।